हेलो अंडी, दिस इज मेघना रेड्डी वेलनेस कोच। ई रोजु नेनु मन चैनल द्वारा मुनग आकुलोनी आरोग्य प्रयोजनाल गुरिंचि शेर चेस्तानन्नमाट। सो अंडी, मुनग काडल कंटे मुनग आकुलोनी एक्कुवगा मनकु पोषक विलुवलु उंटायन्नमाट। मुनग आकुलो विटमिन ए, विटमिन सी अनेदि एक्कुवगा उंटुंदि। दानिकि तोडु कैल्शियम, ऐरन्, पोटाशियम इंका प्रोटीन कूडा मनकि एक्कुवगा उंटुंदि अन्नमाट। ओक्क माटलो चेप्पालि अंटे चाला मट्टुकि आकुकूरलनगाने पालकूर एक्कुवगा प्रिफर चेस्तुंटाम कदा। పాలకూర తినండి, తప్పు లేదు, కానీ పాలకూరని ఎగ్జాంపుల్గా తీసి చెప్పాలి అంటే మునగాకులో అండి ఐరన్ కంటెంట్ పాలకూరతో కంపేర్ చేస్తే 25% ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా కాల్షియం పాలల్లో ఉంటుంది అంటాం కదా, అలాంటిది మునగాకులో 17 రెట్లు ఎక్కువగా ఉంటుంది పాలతో కంపేర్ చేస్తే. అదేవిధంగా బీటా క్యారటిన్ అని అంటాం కదా, అంటే బీటా క్యారటిన్ మనకు విటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుంది. మనకి 10 క్యారెట్ల కంటే అంటే 10 రెట్లు ఎక్కువగా మనకు మునగాకులో వస్తుందన్నమాట. ఆ తర్వాత మనకి ఎగ్స్ అండి, మనకి 4 రెట్లు ఎగ్స్ తీసుకుంటే ఎంత అయితే వస్తుందో ప్రోటీన్, అంత ప్రోటీన్ మనకు మునగాకులో అనేది వస్తుందన్నమాట. సో ఏ విధంగా తీసుకున్నా మునగాకనే మునగాకులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయండి. చెప్పాను కదా, కాల్షియం ఉంది, పొటాషియం ఉంది, ఇంకా ప్రోటీన్ ఉంది. ఎముకలకు కూడా దృఢంగా అవ్వడానికి ఉపయోగపడతాయి. చిన్న పిల్లలు కూడా తీసుకోవాలండి. డయాబెటిక్ లెవెల్ని కూడా కంట్రోల్ చేస్తుందన్నమాట, అంటే రక్తంలో ఉన్న గ్లూకోజ్ స్థాయిని కూడా మనకి అది క్రమబద్ధం చేస్తే. నెలసరి సమస్యలకి కూడా ఆడవారికి చాలా చక్కని ఉపశమనం కలిగిస్తుంది మునగాకు. అదేవిధంగా రక్తహీనతతో బాధపడే వారు కూడా మునగాకు తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ వృద్ధి అవుతుంది. గుండెకు సంబంధించిన బాధలు అంటే కొలెస్ట్రాల్ వాళ్ళు కూడా ఈ మునగాకు తీసుకోవడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది. అదేవిధంగా మనకి చాలామందికి మొహం పైన ముడతలు వస్తుంటాయి కదా, సో యాంటీ ఏజింగ్గా ఉండాలి, ముడతలు అనేది రాకుండా ఉండాలి అంటే కూడా మునగాకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో పిల్లలు పెద్దలు తేడా లేకుండా అందరూ మునగాకుని వారానికి 2 సార్లైనా మీ డైట్లో జత చేయండి. మీరు గుప్పెడి మునగాకును పప్పులో వేసుకొని వండినప్పుడు అన్ని పోషక విలువలు వస్తాయండి పప్పులో వేసి వండినప్పుడే. లేదు అంటే మునగాకుని పౌడర్ లాగా చేసుకోవచ్చు, మునగాకుని రోటీలో చుంచి మనం చేసుకోవచ్చు, లేదు అనుకుంటే టీ లాగా చేసుకోవచ్చు. ఎలా అయినా కానీ ఫ్రై లాగా మాత్రం చేసుకోకూడదండి, అన్ని పోషక విలువలు రావు. కాబట్టి మీరు పప్పులో వేసి అందరూ ఇష్టంగా తింటారు అన్నమాట. మునగ కాడలే కాదు, మునగ ఆకులో కూడా ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకున్నారు కదా. సో తప్పకుండా మీ డైట్లో జత చేయండి. ఓకేనా అండి? మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది సజెస్ట్ అవుతుంది, వారికి కూడా ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన వస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బై బై.